నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరదల వల్ల 20 క్రస్ట్ గేట్లు ఎత్తి 1,60,120 క్యూసెక్ల వరద నీటిని దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నారు. 20 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి నీటిని విడుదల కొనసాగుతోంది. సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.10 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309.35 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాల్వ సాగుకు ఏఎంఆర్పీకి తాగునీటి కోసం ప్రధాన విద్యుత్ ఉత్పత్తి ద్వారా మొత్తం కలిపి 214,000 క్యూసెక్ల నీరు విడుదలవుతోందని తెలిపారు అధికారులు.